అమ్మా దుర్గా మంచి నీళ్ళమ్మా బాబు నువ్వు ఏన్నన్న రాజన్ బాబు వచ్చావు మళ్ళీ ఈ కళ్ళతో నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను నాయన ఎవరో రాజా అరే రే 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 ఎంత పర్సనాలిటీ డెవలప్ చేసావయ్యా లేకపోతే మీ ఇలా ఉంటాడా ఏమిటి మా అన్నయ్య అంటే ఎవరుకున్నారు అసలు నేనే గుర్తుపట్టలేదు అన్నయ్య అరే ఈ కప్పేమిటి అన్నయ్య నీ బ్యానర్ తీసుకొచ్చావా భలే పాలు పడ్డానికి భలే ఉంటుంది ఏమండి సర్లే పాలు పడ్డానికి ఈ కప్పే ఉపయోగిస్తే నా కాంపౌండ్ సంపాదన అంతా ఈ పాలకే సరిపోతుంది అది నాకు నాటకంలో బహుమతిగా ఇచ్చారమ్మా నువ్వు కూడా నటుడివే అయ్యావా నాన్న ఏనాన్న కాకూడదా కాకూడదని కాదు బాబు ఈ తండ్రికి కొడుకు అనిపించుకుంటావని అనిపించుకునే వచ్చాను నాన్న మధుకి నాకు మాట మాట వచ్చింది అతను నేను యాక్టర్ అవడానికి వీల్లేదన్నాడు నేను డాక్టర్ అవడానికి ఒప్పుకోలేదు మనసు ఉండబట్టలేక కట్టుబట్టలతో వచ్చేశాను చెల్లై నాకు ఆకలిస్తుందమ్మా స్నానం చేసి వస్తాను భోజనం వడ్డించు వడ్డించు ఎంతైనా అన్నయ్యగా వెళ్ళి 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 ఎన్నాళ్ళకి వచ్చాడమ్మా రాజుకు జున్నంటే చాలా ఇష్టం ఆ గిన్నెలో జున్నుంది తీసుకెళ్ళి అలాగే మహానుభావులు ఊరికే రారే పిచ్చి మహా టెన్త్కు పోయినాడు ఇప్పుడు పంచుకోవడానికే వచ్చి ఉంటాడు అయ్యో రామా ఏముందని పంచుకుంటాడు ఈ కొంప చాలను సర్లే వెళ్ళి దగ్గరుండు ఆ కంచగిని పట్టుకుపోయాడంటే మనకు ఆగలే కదా మళ్ళీ అయ్యో నిజమేనండి అప్పుడే వెళ్ళిపోతున్నా అవునన్న నాకు అయిన వాళ్ళు ఉన్నారని చూసుకోదామని వచ్చాను ఆస్తి పంచుకుందామని రాలేదు ఆప్యాయత ఉందేమో కాస్త పంచుకుందాం అనుకున్నాను బాబు రాజు 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 నారాజువే నాకు నానే వాళ్ళు కూడా ఉన్నారా మీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలుసు ఫోన్ చేయకుండా వెళ్తున్నావు కదూ భోజనం ఏముందిలే రాధ అలా అనుకో అమ్మ నీ కోసం అన్ని తయారు చేసింది స్నానం చేసి ఫోన్ చేతుగనరా అవును ఇంతకి నీ పెట్టేది క్షమించు రారాజు బాగానే ఉన్నాను కూర్చో అమ్మాయి రాధా పొడియాలు తీసుకురామ్మా ఇదిగో అయిపోయింది చాలా శ్రమ పడినట్టున్నావు అత్తయ్య ఇందులో శ్రమే ఉంది నాయన ఈ అమ్మే బ్రతుకుంటే ఈ ఇంటి అల్లుడు కావలసిన వాడివి అమ్మ లేనంత మాత్రాన నేను ఇంటిల్లును కాకూడదు అత్తయ్య అమ్మా ఆకలిస్తుంది అన్నం పెట్టు ఓహో నాటకాలు రైడు గారా ఎప్పుడు వచ్చారు నువ్వేమనుకోకు బాబు వాడి సంగతి నీకు తెలియంది ఏముంది
చెట్టు మీద రామ చిలకుంది అగోదారి గట్టు మీద గోరింక ఉంది రాదారి చెట్టు మీద రామ చిలకుంది అగోదారి గట్టు మీద గోరింక ఉంది అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో ఆ రెంటికే తెలుసు ఏమి బంధము అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో ఆ రెంటికే తెలుసు ఏమి బంధము రాదారి చెట్టు మీద రామ చిలకుంది అగోదారి గట్టు మీద గోరింక ఉంది ని ముద్దు ఇస్తుందని దూరాలు వచ్చిన దీ నచ్చిన చుక్క అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో ఆ రెంటికే తెలుసు ఏమి బంధము చిగురాకు పచ్చల చీరెందుకు అజీరాడుకు చిల్ల సిగ్గెందుకు ఊరేగే ఊహల్లు ఇద్దరము ముద్దుల బొడిలో రాదారి చెట్టు మీద రామ చిలకుంది గోదారి గట్టు మీద గోరింక ఉంది రాదారి చెట్టు మీద రామ చిలకుంది గోదారి గట్టు మీద గోరింక ఉంది అక్కడికి ఇక్కడికి ఎంత దూరమో ఆ రెంటికే తెలుసు ఏమి బంధము రాదారి చెట్టు మీద రామ చిలకుంది గోదారి గట్టు మీద గోరింక ఉంది తీసుకో రాజు నువ్వు యాక్టర్ అయిన తర్వాత వడ్డీతో సహా రుణం తీర్చుకుందు గాని రాజులమ్మేవు కదూ చేతులు చాలా చిన్నపోయినాయి రాత చేతులు చిల్లిగవ్వ లేకుండా నువ్వు చిన్నపోకూడదు రాజు నా చేతులకే రేపు నువ్వు పెద్ద యాక్టర్ అయిన తర్వాత రవ్వల గాజులు చేతు గనిలే తీసుకో నీ నమ్మకమే నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది రాధ నువ్వు అనుకున్నంత వాడినే తిరిగి వచ్చేంతవరకు ఇది నీ దగ్గర ఉంచు ఎందుకు మర్చిపోతావని కాదు మరపు రాకుండా ఉండటానికి అత్తయ్య నేను వెళ్ళొస్తాను అత్తయ్య అలాగే నాయనా
బాగున్నావా రాజు? నీ ఆశీర్వచనం వల్ల బాగానే ఉన్నాను మాస్టర్. ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తున్నావు? నిన్న వచ్చాను, ఇవాళ వెళ్తున్నాను. వెళ్ళొస్తాను మాస్టర్. క్షేమంగా వెళ్ళిరా నాయన. వస్తాను రాధా. సార్ కొడంబాకానికి ఎటు వెళ్ళాలి? కొడంబాకానికా? చూడే, అంటే సినిమాలో హీరో వేషంకేగా? మద్రాసులో అడుగు పెట్టావు, అడగాల్సిన అడిగావు, అంటే బూర్లు పుట్లో పడ్డట్టు ఈ గోవింద్ కుమార్ చేతిలో పడ్డావు. ఒక భారీ